హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్వెల్త్ పీఆర్సీ పిఎస్కెల్సీ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి డిఏడిఆర్లు బేసిక్లో మెర్జ్ మొత్తం ఉద్యోగులకు టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ డిఏ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోకి ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్సమ్ యాక్టివేట్ చేసుకోండి ట్వెల్త్ పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ అనేది ఎంత శాతం ఉంటే ఎంత శాతాన్ని కూడా బేసిక్లో మెచ్చు చేస్తారు కాబట్టి మనకు ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏతో కలిపి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం అయితే ఉందండి దీనికి రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ ఈ మూడు డిఏలు ఇంకా కలపాల్సింది సో కేంద్రం రెండు వేల ఇరవై రెండు జూలై డిఏను ఫోర్ పర్సెంటేజ్ ప్రకటించింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏను ఫోర్ పర్సెంటేజ్ ఇక రెండు వేల ఇరవై మూడు జూలై డిఏను మరొక నెల లేదా రెండు నెలల్లో కేంద్రం ప్రకటించవచ్చు సో ఒక అది కూడా ప్రకటిస్తే ఫోర్ అనుకుంటే మొత్తం కేంద్రం ట్వెల్వ్ పర్సెంటేజ్ డిఏని ప్రకటించినట్లు అవుతుంది సో ఆ ప్రకారంగా కేంద్రం వన్ పర్సెంటేజ్ డిఏకి రాష్ట్ర ప్రభుత్వం జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ డిఏని ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి ఆ ట్వెల్వ్ పర్సెంటేజ్కి మనకి టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ డిఏ అయితే ఏపీ ఉద్యోగులకు రావాలి సో అంటే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏ డిఆర్ అనేది ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ప్లస్ టెన్ పాయింట్ నైన్ టూ మొత్తం థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ డిఏడిఆర్ అయితే బేసిక్లో మేచి చేస్తారు సో బేసిక్ ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం ట్వెల్త్ పిఆర్సీకి సంబంధించి ఈ పీఆర్సీని ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం లెవెంత్ పిఆర్సీలో ఎనడూ లేని విధంగా ఐఆర్ కంటే ఫిట్మెంట్ని తగ్గించి ఇచ్చారు సో ఐ మీన్ రివర్స్ పీఆర్సీని ప్రకటించారు సో కాబట్టి పదకొండో పీఆర్సీలో ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఫిట్మెంట్ ఇచ్చారు ప్రస్తుతం ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఫిట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఎందుకంటే గత పిఆర్సీ అనుభవం దృశ్యా ట్వంటీ పర్సెంటేజ్ ఫిట్మెంట్ని మనం ఇస్తారు అని భావించినట్లయితే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ సుమారుగా థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది కదండి దానికి ఫిట్మెంట్ అనేది ట్వంటీ పర్సెంటేజ్ని కూడా కలిపి మొత్తం ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ బేసిక్ అయితే పెరుగుతుంది సో ఈ విధంగా బేసిక్ పే పే స్కిల్స్ని నిర్ణయించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఉద్యోగి ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ బేసిక్ శాలరీ అని అనుకుంటే దీనికి ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే సిక్స్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అంటే మనకి బేసిక్లో ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే పెరుగుతుంది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఫార్టీ థౌజండ్ అంటే బేసిక్లో సుమారుగా ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే హైక్ చేయడం జరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు లక్ష రూపాయలు బేసిక్ ఉంది అని అనుకుంటే ఈజీగా ఫిఫ్టీ థౌజండ్ హైక్ అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీ యొక్క శాలరీకి హాఫ్ ఆఫ్ ద శాలరీ హైక్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఏపీ ఎంప్లాయీస్కి ట్వెల్త్ పిఎస్సీ బేసిక్ పే స్కిల్స్ని నిర్ణయించడం జరుగుతుంది సో ఇదండి వాటి ఎంప్లాయీస్ సమస్య వచ్చినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ और वीडियो शेयर युवर कोलिग्स थैंक यू